Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పప్పు పరిస్థితి ఇప్పుడు గాని చూస్తే ఎమ్మెల్యే గాలేడు రాజ్యసభ సభ్యుడు గాలేడు ఎమ్మెల్సీ పదవి పోతుంది లోక్సభ సభ్యుడు గాలేడు రాజ్యసభ సభ్యుడు గాలేడు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది అనంటే అగమ్యగోచరంగా తయారైంది పరిస్థితి కొని పార్టీ అధ్యక్షుడైనా అవుతాననంటే చంద్రబాబు నాయుడు సైకిల్ దిగడు పార్టీ అధ్యక్ష పదవి కొడుకు ఇవ్వడు సో గబ్బిలం లాగా అలాగే పట్టుకొని ఉన్నాడు ఇది పప్పు గారి ఫ్రస్ట్రేషన్ తండ్రి గారికి ఒక ఫ్రస్ట్రేషన్ అయితే కుమారుడికి ఇంకొక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ సరే ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ ఏందని ఆలోచిస్తే వెన్నుపోటు పొడిచి సంపాదించినటువంటి సీటుని చేతనైతే వెన్నుపోటే పొడిచి తీసుకోండి దీన్ని నేను వదలను గాక వదలను అన్నటువంటిది చంద్రముఖిగా మారినటువంటి చంద్రబాబు ఫిలాసఫీ ఈ పరిస్థితుల్లో అయ్యా కొడుకులు ఇద్దరు కూడా చాలా కుటుంబమైన కుటుంబ సమస్యలన్నింటిని కూడా ఎదుర్కొంటా ఉన్నారు ఈ సమస్య ముదిరి ఈ మధ్య పెద్దాయన చెంప చెళ్ళు అన్నది దీన్ని ఏందనేది మీరు అర్థం చేసుకుంటారనుకుంటా మమ్మల్ని ఎదగనివ్వా మమ్మల్ని బతకనివ్వా మా ఇంట్లోనే ఉతుకుతుంటే ఫ్రస్ట్రేషన్కు లోనైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలన్నీ చూసి విని నిజంగా మనమందరం కూడా జాలిపడాల్సినటువంటి పరిస్థితి పోని ఎన్టీఆర్ చివరి రోజుల్లో మీ అందరికీ తెలుసు వెన్నుపోటు పడిచిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా మారిపోయింది అన్నటువంటిది ఏం జరిగింది అని చెప్పడానికి ఆ రోజు లక్ష్మీ పార్వతి గారు ఉన్నారు ఇప్పటికి కూడా కానీ చంద్రబాబు నాయుడు చివరి రోజుల్లో ఏం జరుగుతుందో చెప్పడానికి ఎవరు కూడా లేరు అని ధైర్యంగా చెప్పొచ్చు చంద్రబాబుకి ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా గురించి ఆలోచనే లేదు తనను వణికిస్తున్నటువంటి కుటుంబ సమస్యలే ఆయన్ని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాయి ఇది చంద్రబాబు నాయుడు పరిస్థితి అందుకే ఇవేవీ బయటపడకుండా తను బాగున్నానని చెప్పుకుని రోజూ పిచ్చి పిచ్చి ప్రేలాపనలన్నీ కూడా పేలుతా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈరోజు చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి పవర్ పోయింది బ్యాకప్ లాగా ఉండేటటువంటి మండలి కూడా పోయింది పోతా ఉంది ఇంకా తనకు ఉండేది ఏందనంటే కొన్ని కొన్ని మేనేజ్ వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటాడు ఆ వ్యవస్థ ఏందనేది మీకు కూడా తెలుసు ఇప్పుడు తన ఆశంతా ఆ వ్యవస్థ మీదనే అక్కడ మేనేజ్ చేసుకుని ఏదో చేసేస్తాను ఏదో చేయాలని అనేటటువంటి ఒక తపన పడుతూ ఆ ఫ్రస్ట్రేషన్ లోకేష్ యనమల బుద్ధా వెంకన్న రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళ చేత ఏదేదో పిచ్చిగా మాట్లాడిస్తూ ఉంటాడనమాట వ్యవస్థల్లో తన కోసం పెట్టుకున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ లాంటి వారు కూడా ప్రభుత్వం లాగి బయటపడేసింది ఈరోజు ఈ వ్యవస్థల మేనేజ్మెంట్ వ్యవహారాలన్నీ కూడా బహిరంగ రహస్యాలే మీ అందరికీ కూడా తెలుసు మనం చేపట్టేటటువంటి ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ వ్యవస్థ ద్వారానే చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నాడు అన్నటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి ఆయన ఎల్లో మీడియా కూడా చంద్రబాబును నమ్ముకుని ఎంతో కాలం మునగాలన్నటువంటి ఆలోచన అయితే లేదు ఈరోజు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు రేపు 70వ పడి నుంచి 71వ పడికి రేపు ఆయన జన్మదినం జన్మదిన సందర్భంగా రేపు ఆయన జన్మదిన సందర్భంగా ఆయన రాజకీయ సన్యాసం చేయాలని మేము కోరుకోవట్లే ఆయనకి బుద్ధి జ్ఞానం ప్రసాదించాలని కూడా మేము కోరుకోవట్లే ఎందుకంటే ఆయనకి ఆ జన్మతః వచ్చింది ఆ జన్మతోనే పోతుంది ఎవరు ఆయన్ని మార్చలేరు ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఇలాగే ఉండాలని మాత్రమే మేము కోరుకుంటా ఉన్నాం ధన్యవాదాలు